నేను చంద్రిక అవంతిక ఫేజ్ టూలో 4 తీసుకున్నాను. 4 ఏళ్ళకి నేను 1 కోటి రూపాయలు కట్టాను. కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటుక్ కూడా వేయలేదండి. అదిగో చివరిని ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఇటుక్ కూడా వేయలేదు. జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆఫీస్కి వెళ్తే ఎవరూ కనిపించరు. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది. క్లోజ్ చేసేస్తే దాని అర్థం అప్స్కాండింగ్ కదా, అర్థం బోర్డు తిప్పేయడం కదా. ఇప్పుడు రాక్ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? ఇది కంపెనీయే కదా. ఆ కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు. మాకు ఏ విధమైన జవాబు చెప్పరు. అసలు మేము గాల్లో ఉన్నాం అంతే. ఇంత డబ్బు కట్టి దీంట్లో 130 మంది దాకా ఉన్నారు. 130 మందికి ఎక్కువే ఉన్నారు. అట్లీస్ట్ మినిమం 10 లక్షలు చూసుకున్నాం ఒక్కొక్కరికి యావరేజ్ ని. 13 కోట్ల నుంచి 16 కోట్ల దాకా ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వీకే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ లేని ఓపు అక్కడ ఎలా చేసుకుంటున్నాడు ఆయన? ఈ విధంగా జరుగుతుంది అంటే పక్కా మోసం. ఇది మోసం కాదని ఎలా అంటాడు? ఇప్పుడు ఈ నాకు 5 ఎకరాలు ఉంది, అది 50 కోట్ల ప్రాపర్టీ అంటాడు. 5 ఎకరాలు ఉంటే ఎకరం 10 కోట్లు ఉందా ఇక్కడ? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇక్కడ 10 కోట్లు ఉంటుంది ఎకరం. మరి ఎంత అబద్ధం ఇది? ఇది అంత అబద్ధం అది కదా. తర్వాత అసలు ఎందుకు ఇది ఇచ్చాడు అంటే సుమా గారికి కూడా మేము లీగల్ నోటీస్ పంపడం జరిగింది. జరిగితే సుమా గారు వాళ్ళకి తిరిగి లీగల్ నోటీస్ పంపించారు. దాన్ని ఫేస్ చేయడం కోసం ఇతను ఏం చేశాడంటే సుమాకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే తప్ప మాకు న్యాయం చేద్దామని కానీ మా కళ్ళల్లో నవ్వు చూద్దామని కానీ కాదు. ఈ విధంగా అతను పచ్చి మోసం చేస్తున్నాడు. రాత్రులు వస్తున్నాడు, ఇక్కడ ఎవరెవరకు కనిపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మాకైతే ఎవరికి కనిపించట్లేదు. మేము ఇంత బాధపడుతున్నా, మేము ఇంత చెప్తున్నా, మాకు ఒక ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఇలా చేద్దాం అలా చెందాం అని చెప్పడం కానీ ఏమీ లేదు కంప్లీట్ గా. ఇక సుమా గారు చూస్తే, సుమా గారు నా దగ్గర వీడియో ఉంది కావాలి మీకు పంపిస్తాను. ఆ సుమా గారు ఎజలు కొట్టి మరి రాజమండ్రిలో న్యాయం చేసేసాం. రాజమండ్రిలో మేము న్యాయం చేసాం. మేమంటే సుమా ఓనే కదండి. మేమంటే దాని అర్థం ఏంటి? సుమా ఓనే కదా, ఇంక్లూడింగ్ సుమానే కదా. విజయవాడలో మేము చేయదలుచుకున్నాం ఇప్పుడు అని చెప్తే ఈ కంపెనీ సుమా గారికి కూడా బాధ్యత ఉంది. బాధ్యత లేదండి ఎలాగంటారు? ఒకవేళ నీకు మీకు నిజంగా బాధ్యత లేదు అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. పబ్లిక్ అనౌన్స్మెంట్ త్రూ పేపర్ మీడియానో ఏదో ఇచ్చి నాకు సంబంధం లేదని చెప్పాలి. అయినా మేము సుమా గారిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే మా తరఫున ఫైట్ చేయండి తల్లి. మీరు అతని ఒక దొంగ తరఫున మీరు వెళ్ళొద్దు, మా తరఫున ఫైట్ చేయండి, మాకు న్యాయం చేయండి అని మీ ద్వారా మేము కోరుతున్నాం సుమా గారు. తెలంగాణలో హైడ్రా ఎలాగుందో ఇక్కడ కూడా మన ఆంధ్రాలో కూడా ఇటువంటి మోసగాళ్ళని పట్టుకుని శిక్షించాలి. ఇది మా కోరిక. ధవళేశ్వరం, మేము ఫ్లాట్ 30 లక్షలు కట్టాము. 3 బెడ్రూమ్, 3 సంవత్సరాలు కట్టిస్తానన్నారు. లేకపోతే రెంట్ పర్పస్ మీద 10,000 ఇస్తానన్నారు. 3 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు అయింది. మాకు ఏమీ ఇటుకు కూడా కదపలేదు. ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ వచ్చి ఒక సుమా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నాము. సుమా అడ్వర్టైజ్మెంట్ సుమా కేసు వేసిన వల్ల ఆవిడ బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకి ఏం సంబంధం లేదు, అంతా నాకే సంబంధం, మేము కట్టిస్తాము, మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. ఆనందం కాదండి, మాకు బాధ చూడమనండి. ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని, ఆయనకి క్యాన్సర్ కాదండి, మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము. ఆయన పుణ్యం అంట ఇవన్నీ నమ్మి మేము చాలా నిద్ర లేకుండా 7 సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము. మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు ఇచ్చేవానండి, కడతారంటే మాకు నమ్మకం లేదు. 30 లక్షలు కట్టేవండి 3 బెడ్రూమ్కి. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. నా పేరు నాదేళ్ల వీరభద్రరావు. అలాగే మా బావగారి పేరు వై సత్యనారాయణ. ఇద్దరం కలిసి 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2లో భద్రా 101, 102 ఫ్లాట్లు అని ఈ ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని మబ్జి పెట్టి అమ్మకం జరిగింది. అమ్మిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తా అన్నారు. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంక్ లోన్లు కూడా చేసుకున్నారు. మాకు కొద్ది గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది 17 లక్షల వరకు. మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు. కొన్ని నాట్లకి
అసలు ఫౌండేషన్ అమ్మనాట్లకి కూడా బ్యాంక్ లోన్లు కూడా ఇవాళ కూడా ఈ 133 మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది, అక్కడ నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగ జనాలను ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు కడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇలాగ ఆంధ్రా బ్యాంక్, ఇలాగ చాలా బ్యాంకుల దగ్గర ఎస్బీఐ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్యాంకులు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు పే స్లిప్ మీద తెచ్చేసుకుంటున్నారు, పే స్లిప్ అడ్డు పెట్టుకుని ఏదో సెక్యూరిటీ ఉంటారు కదా, పే స్లిప్ మీద ఇచ్చేసారు వాళ్ళు కూడా. ఇక్కడ ఫేజుల వారీగా వాళ్ళు బ్యాంక్ ఏ రకంగా ఇచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కారణం 25 లక్షలు ఉందనుకోండి, 25 లక్షలు ఒకసారి రిలీజ్ చేయకూడదు కదా, స్టెప్ బై స్టెప్ ఎన్వర్స్. అక్కడ అక్కడ ఫౌండేషన్ శంకుస్థాపన రాయి కూడా లేదు. అక్కడ అక్కడ ఏంటంటే మీరు ఏది కోషియా కోషి, మరి అది ఆ గొయ్యిలాగా ఉంది, దాని మీద లోన్ అడిపోయింది, ఈఎంఐ కూడా కడుతున్నారు. మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, ఎంత మోసం చేసేదండి ఈ నిజాయితీ కూడా. బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్మకైనట్టే కదా. బ్యాంక్ వాళ్ళు మరి మన నిజంగా డైరెక్ట్ గా లోన్ కావాలని అడిగితే 100 ప్రశ్నలు అడుగుతారు, 100 ప్రశ్నలు చేస్తాడు, 100 సర్టిఫికెట్ల మీద సంతకాలు పెట్టమంటారు, ఇన్ని చూస్తారు కదా. మరి ఈ రకంగా ఏ రకంగా మభ్య పెట్టాడు, బ్యాంక్ వాళ్ళు మభ్య పెట్టాడా, బ్యాంక్ వాళ్ళలో హస్తం కూడా ఉందా, దాని ప్రతిదీ కూడా ఖండించాలి కదా, ప్రతిదీ రావాలి దీని మీద. అలాగే మా డిమాండ్ ఏంటండి, మాకు మాకు ఇవన్నీ కూడా నమ్మకం పోయిందండి, నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే మేము వెక్స్ అయిపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా మాటలు కాసాం, మా డబ్బు రావాల్సింది వడ్డీతో సహా మా డబ్బు మాకు ఇచ్చేయాలి, ఇప్పటికే వడ్డీలు కట్టలేకపోతున్నాం బయట, అధికారులు కూడా స్పందించాలి దీని నిమిత్తం. అలాగే ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు ఆయన కూడా చెప్పడం జరిగింది, ఆయన కూడా పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దాన్ని బట్టి బత్తు బలరామకృష్ణ గారు, అలాగే ఇక్కడ బుచ్చి చౌదరి గారు, అలాగే మన మన రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు, ఆ కందులు దుర్దికేశ్వర్ మంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇవంతా కూడా మమ్మల్ని దయచేసి మాకు న్యాయం జరిగే విధంగా ఉండాలనేసి వెంటనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మమ్మల్ని మా బాధితులు అందరినీ కాపాడాలని, మాకు వెంటనే డబ్బు వచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇక్కడ రాఖీ ఎవెన్యూస్ సంబంధించిన బాధితులు వీళ్ళంతా కూడా, రాఖీ సంస్థ చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. ఇక్కడ అనేక ప్రాజెక్టులకి ఏదైతే రాజానగరం దగ్గరలో ఉన్న దివాంజలు దాటిన తర్వాత జిఎస్ఎల్ దగ్గర ఉన్న ఈ రాఖీ ఎవెన్యూస్ లో చంద్రిక అవంతిక ఉంటాయి. కొత్తగా ఉన్న ప్రాజెక్టులు ఏమీ కూడా ఇక్కడ స్టార్ట్ కాలేదు. కొన్ని అయితే ఇటుక కూడా పడకుండా బ్యాంకులు పూర్తి స్థాయి రుణం ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోట్లాది రూపాయలు ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. దాదాపు 16 కోట్ల రూపాయలు ఇక్కడ ఎవరైతే ఈ రాఖీ ఎవెన్యూస్ సంబంధించిన రామయ్య వేణు ఉన్నారో ఆ వేణు దీనికి అన్యాయం చేశారు, మా డబ్బులు మాకు ఇప్పించండి, ఈ ప్రాజెక్టులు పూర్తి కావట్లేదని వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. అయితే ఎటు న్యాయం జరగటం లేదు. దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని రామయ్య వేణు నుంచి తక్షణం తమ డబ్బు ఇప్పించాలని, దీనికి బాధ్యత రామయ్య వేణుతో పాటు ఆ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా దీనికి ప్రకటనలు ఇచ్చిన సుమతి కూడా బాధ్యత ఉంది అని చెప్పి వీరంతా అంటున్నారు. లేదంటే వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారని కూడా వీరంతా కూడా నిలదీస్తున్నారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం చక్రద్వార బంధం నుంచి రామనారాయణ. ప్రభుత్వం రక్షించాలి రామయ్య వేణు రామయ్య వేణు.